ఇంటికెళ్ళేసి పరిగెత్తం అంటే చాలా కష్టం. పురుషులు కూడా కష్టాలు ఉంటాయి, కానీ స్త్రీలకి బై బర్త్ బయోలాజికల్ అండ్ ప్రకృతి ద్వారా వచ్చే కష్టాలు కొన్ని ఉంటాయి. వాటిని అధిగమించి ఆ ఎమోషన్స్ని వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడం మామూలు విషయం కాదు. నన్ను అడిగితే గత 60-70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో ఇది కరెక్ట్ టైం. నాకు తెలిసినంతవరకు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేసి 75 నుంచి 85 వరకు ఒక డెకేడ్ పాటు అంతర్జాతీయ మహిళా ఒక దశాబ్దంగా చేశాను. మళ్ళీ ఇప్పుడు స్త్రీలు గత 50 ఏళ్లలో సాధించిన విజయాలను ఇగో ఇవి, ఇప్పుడు ఏ రంగమైనా చెప్పండి, అసలు స్త్రీలు సాధించని రంగం లేదు. ఒకప్పుడు ఇంకా 10 ఏళ్ల కింద ఇంకో పలానా రంగంలో ఇంకా వెళ్ళలేదు. మిలిటరీ చూసుకోండి, మౌంటనీరింగ్ చూసుకోండి, ఇంకొకటి చూసుకోండి. సో ఇది స్త్రీలను గౌరవించి, స్త్రీల పట్ల సమాజానికి గౌరవాన్ని పెంచి, ఆ స్త్రీలలో ఉండే సత్తా ఇది అని బాహ్య ప్రపంచానికి చెప్పి, దాంతోపాటు పురుషులు ఇంకా ఎంకరేజ్మెంట్ పక్కన పెడదాం, కనీసం వాళ్ళ యాటిట్యూడ్లో కనుక మార్పు వస్తే స్త్రీ కూడా ఆమె మనలాగే ఎస్ అచీవ్ చేసేందుకు కావాల్సిన సత్తా అన్నీ ఉన్నాయి. కాబట్టి డిస్కరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ లాంటి పదాలు కూడా అక్కర్లేదు. అసలు స్త్రీని స్త్రీగా చూడడం మానేసి స్త్రీని కూడా తోటి వ్యక్తిగా చూడడం అనే ఒక యాటిట్యూడ్ డెవలప్ అవ్వడానికి మాత్రం ఇలాంటి అవార్డ్స్ అనండి, ఇలాంటి తమను తాము ఆవిష్కరించుకునేందుకు ఉపయోగపడే సందర్భాలు మాత్రం ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ హెచ్ ఈవెంట్స్ అనే వాళ్ళని ఎప్రిషియేట్ చేయక తప్పదు, ఎందుకంటే ఇది చాలా సోషల్ కాన్షియస్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, అచీవ్మెంట్, అకాంప్లిష్మెంట్ ఇన్నిటితోటి కూడిన స్త్రీలు. ఇందన జ్యోతి చెప్పినట్టుగా కేవలం ఏదో ర్యాంప్ షోలు ఇవి మాత్రమే అవి మాత్రమే గ్లో ఏదో గ్లామరస్ అవార్డ్స్ కావి, గ్లోరియస్ అవార్డ్స్ ఇట్స్ వెరీ వండర్ఫుల్, ఎప్రిషియేట్ చేయదగ్గర. ఇంకోటి అండి, నార్మల్గా ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు సో సిచ్యువేషన్ సడన్గా ఇండియాలో ఏదో ఒక సిచ్యువేషన్ అయిపోతుంది, అంటే జరగడానికి జరిగిపోతుంది. సో అప్పుడు అందరు సమాజం మీద సమాజం ఇట్లా చూస్తుంది అట్లా చూస్తున్నారు. సో ఎంతవరకు ఒక మెన్ది రెస్పాన్సిబిలిటీకి ఒక ఉమెన్కి సపోర్ట్ చేయడం కావచ్చు, ఆమె ఆలోచన విధానం కావచ్చు, చాలామంది మైండ్లో ఉండేసరికి ఆమె వేసుకున్న పట్టలేదు అలా అట్లా అయిపోతుందని సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో ఇష్యూస్ తీసుకున్నారు సార్. సో మీరు ఎంతవరకు దాని గురించి మీరు మాట్లాడారు? డెఫినెట్గా అండి, డెఫినెట్గా యాటిట్యూడ్ ఆఫ్ మెన్ మాత్రం మారాలి, మారుతోంది. ఫస్ట్ పాయింట్ అది మారుతుంది, ఇంకా మారాలి. నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉండగలుగుతున్నాను, పురుషుడై ఉండి ఆమె కూడా అలా ఉండగలదు, ఆమె ఉండగలగాలి. ఆమె ఎలా ఉండాలి అనేది ఆమె ఇష్టం, అది డ్రెస్సింగ్ అనండి లేకపోతే ఇతరతర బ్యూటీ కాన్షియస్నెస్ అనండి, దాని మొదలుకొని అచీవ్మెంట్ అనండి, ఏదని ఎనీథింగ్ తీసుకోండి. పురుషుడు ఎలాగైతే సమాజంలో తనను తాను అన్నింటికీ ఓన్ చేసుకోవడం జరుగుతుందో, స్త్రీ కూడా అంటే ఈ మైక్ ముందు నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా పట్ల నాకు ఏ కాన్షియస్నెస్ ఉండదు, నాకు మెళ్ళ ఇది ఉందా అని చూసుకోండి. అలా నన్ను ఎవరు చూడరు కాబట్టి స్త్రీని అలా చూస్తారన్న ఉద్దేశంతో ఆమెకు ఆ కాన్షియస్నెస్ ఏమో మైండ్ మీద ప్రెషర్ వల్ల ఏమో ఒక విధమైన ఇన్హిబిషన్ వల్ల ఏమో సక్సెస్లోకి వెళ్ళలేకపోయిన ఒక తనం, అది మళ్ళీ వెనక్కి తీసుకురావడం, అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసుకురావడం, ఇదంతా జనరేషన్ చుట్టూ దగ్గర జరిగింది. ఇంకా చాలు, ఇంకా స్త్రీని చలం చెప్పినట్టుగా మనిషిగా చూడాలి, స్త్రీని గౌరవప్రదమైన స్థాయిలో చూడాలి. ఇంకా ఇంపార్టెంట్ అంటే స్త్రీని ఒక సక్సెస్కి ఒక గ్లోరీకి సింబల్గా చూడాలి. పురుషులు చాలా నేర్చుకోవాలి.